हेलो व्यूवर्स, वेलकम टू अवर चैनल। ई रोज वीडियो लो मनमु कोकोनट वाटर गुरिंचि तेलुसुकोबोतुन्नाम। दानि वल्ल कलिगे लाभालु एंटि, नष्टालु एंटि, सैड एफेक्ट्स एमैना उन्नाया, उंटे एंटि, एंतवरकु दीन्नि तीसुकोवच्चु अने विषयं गुरिंचि मनमु ई रोज कोंचेम क्लुप्तंगा डीटेल गा तेलुसुकोने प्रयत्नं चेद्दां। मुंदुगा मन चैनल नि सब्स्क्राइब चेसुकोनि वाळ्ळु सब्स्क्राइब चेसुकोंडि इलांटि मरिन्नि फ्याक्ट्स कोसम। ఒక కొబ్బరి బొండం ఒక సెలైన్ బాటిల్తో సమానం అనే విషయం మనందరికీ తెలుసు కదా। అయితే రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్ కొరత రావడంతో గాయపడిన వారికి కూడా కొబ్బరి బొండాలను ఇచ్చారు। లేత కొబ్బరి బొండాల్లో మనకు 90 నుంచి 90% వరకు నీరు, అదేవిధంగా 24 కేలరీల శక్తి ఉంటుంది। 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ అయితే లభిస్తుంది మనకి। ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం లేదా వరల్డ్ కోకోనట్ డేగా కూడా మనకు ప్రకటించడం జరిగింది। మాల్దీవుల జాతీయ వృక్షం కూడా కొబ్బరి చెట్టు। అండమాన్ నికోబార్ దీవుల్లో 100 ఏళ్ల కిందటి వరకు డబ్బుకు బదులుగా కొబ్బరి బొండాలు ఇచ్చుకునేవాళ్ళు। ఈ కొబ్బరికాయలు అరకాసే కుటుంబానికి చెందినవి। వీటిలో 4000 రకాల జాతులు అయితే ఉన్నాయి। ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నట్లయితే కొంచెం ఉప్పుగా ఉంటాయి। ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరికాయల ఉత్పత్తి కేంద్రం, తర్వాత ఫిలిపీన్స్ మరియు భారత్లు కూడా ఉన్నాయి। ఇండియాలో అయితే కేరళ, కర్ణాటక, తమిళనాడులో ప్రాథమిక ఉత్పత్తి అయితే జరుగుతుంది। ఇందులో 90% వరకు నీరు ఉంటుంది। కొబ్బరి నీరు తాగడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ని ఇది తగ్గిస్తుంది, అదేవిధంగా దాహం సమస్యకు చెక్ పెడుతుంది। ఈ నీళ్ళలో ఈ నీళ్ళని ఎన్ని తాగినా కూడా మనకు కొవ్వు సమస్య అనేది పెద్దగా ఏర్పడదు। కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం। ఇది మనకి గుండెకి చాలా మంచిది। హార్ట్ అటాక్, అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత వ్యాధులను చాలా వరకు దూరం చేయగలదు। అదేవిధంగా మన యొక్క జీవక్రియను పెంచుతుంది। ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండడం వల్ల మాంగనీస్ కూడా అధికంగా ఉంటుంది। దీంతో జీవక్రియ రేటు పెరిగి ఫ్యాట్ మొత్తం కరుగుతుంది। కిడ్నీలోని రాళ్ళను కూడా కరిగించే శక్తి దీనికి ఉంది। డీహైడ్రేషన్ కూడా ఉండదు। డీహైడ్రేషన్ సమస్య ఉన్న వాళ్ళు దీన్ని తాగొచ్చు। అదేవిధంగా అథ్లెట్లు కానీ వ్యాయామం చేసేవారు కానీ కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిది। జీర్ణశక్తిని పెంచుతుంది। ఇందులో ఉండే మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీలో జీర్ణక్రియ శక్తిని అనేది పెంచుతాయి। కొబ్బరి నీళ్ళలోకి వెళ్ళి చాలా తక్కువగా ఉంటాయి। ఇవి కండరాల తిమ్మిని తగ్గిస్తుంది, అదేవిధంగా ఎముకలు బలంగా ఉంచుతుంది। ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా మన యొక్క ఎముకల్ని బలంగా చేస్తాయి। అదేవిధంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు। యాంటీ డయాబెటిక్గా కూడా పనిచేస్తుంది। రక్తం గడ్డకట్టే సమస్య నుంచి అనేది ఉండదు। రక్తపోటును కూడా తగ్గిస్తుంది। బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా తొలగించగలదు। అతిసారం సమయంలో ఎక్కువ తాగాలి అంటే ఓఆర్ఎస్ మనం తాగుతుంటాం కదా, ఓఆర్ఎస్ నీళ్ళ కంటే కూడా కొబ్బరి నీళ్ళు మంచివి। అదేవిధంగా వ్యర్థాలన్నీ బయటకు పోతాయి, తక్షణ శక్తిని ఇస్తుంది, హ్యాంగ్ ఓవర్ తగ్గిపోతుంది। హ్యాంగ్ ఓవర్ అంటే చాలామంది రాత్రిపూట తాగినది ఒక హ్యాంగ్ ఓవర్తో బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళకి వెంటనే ఉపశమనం కలుగుతుంది। మద్యపానం వల్ల శరీరంలో శక్తి మొత్తం ఖాళీ అయిపోతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో కోకోనట్ వాటర్ తాగడం చాలా మంచిది। అంతేకాకుండా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మనకి తలనొప్పి సమస్య అనేది తగ్గిపోతుంది, అదేవిధంగా మతిమరుపు సమస్యను కూడా కొంతవరకు మనం పరిష్కరించుకోవచ్చు। అదేవిధంగా కాఫీ టీల కంటే కూడా కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిది। అదేవిధంగా హానికరమైన బ్యాక్టీరియా నుంచి కూడా కొబ్బరి నీళ్ళు మనకి కాపాడతాయి। అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది। ఇందులో విటమిన్ సి ఎక్కువ కాబట్టి, విటమిన్ సి ఆమ్లజనకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది। ముఖ్యంగా మంచి నిద్ర కూడా పడుతుంది। రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నీళ్ళు తాగి పడుకోవడం వల్ల మనకి మంచి నిద్ర అయితే వస్తుంది। అదేవిధంగా మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది, డిప్రెషన్ నుంచి మనల్ని కాపాడుతుంది। అదేవిధంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిది। అధిక జ్వరం నుంచి మనకు త్వరగా ఉపశమనం దొరుకుతుంది, గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం పొందుతుంది, వృద్ధాప్యాలు రాకుండా చూస్తుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది, జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది। కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది జుట్టుని నిగలాడే చేస్తుంది। మరి ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం, మళ్ళీ దీనివల్ల కడిగి నష్టాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా, ఓకే దాని గురించి కూడా తెలుసుకుందాం। అయితే కొబ్బరి నీళ్ళని ఎక్కువ మొత్తంలో పరిమితికి మించి మనం తీసుకున్నట్లయితే చాలా సమస్యలకి కారణమవుతుంది। ఎక్కువ మొత్తంలో కొబ్బరి నీళ్ళు తీసుకుంటే అందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ లెవెల్ అదుపు తప్పి అనేక ఆరోగ్య సమస్యలకైతే కారణమవుతాయి। మరి కొబ్బరి నీళ్ళలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాము। కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పరిమితికి మించి తీసుకోవడం వల్ల ఇది కండరాల నొప్పి, అలసట వంటి సమస్యలను మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది।
అంతేకాకుండా కొబ్బరి నీళ్ళల్లో లాక్స్టేమ్ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల డయేరియా, వికారం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. కొబ్బరి నీళ్ళల్లో జ్యూరెటిక్ గుణాలు ఉంటాయి. ఇది యూరినేషన్ని పెంచుతాయి. పరిమితికి మించి వీటిని తీసుకుంటే తరచుగా యూరిన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డయాబెటిక్ పేషెంట్స్ అయినట్లయితే కొబ్బరి నీళ్ళకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుతాయి. కొబ్బరి నీళ్ళు శరీరాన్ని చల్లబరుస్తాయి, కానీ జలుబు, దగ్గు త్వరగా వెంటనే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాకండి. ఇందులో చక్కెర లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది బరువు పెరగడానికి మనకి కారణమవుతాయన్నమాట. ఏదేమైనా సర్జరీకి ముందు కూడా కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది కాదు. 2 వారాల ముందు నుంచే అవాయిడ్ చేయడం చాలా మంది, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్పై మనకి ఇది ప్రభావం చూపుతుంది. అదేవిధంగా కొబ్బరి నీళ్ళలో సోడియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది, కాబట్టి ఇది క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకుంటే అప్పటికే ఉన్న అలర్జీ మరింత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఏదేమైనా కూడా అది ఎప్పుడు మంచిది కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కూల్ డ్రింక్స్ మధ్యాహ్నం కంటే బదులు కూడా మనం కొబ్బరి నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. ఇది మన గుండెను కాపాడుతుంది, బాడీలో హీట్ తగ్గిస్తుంది, దాహం సమస్యకు చెక్ పెడుతుంది. ఈ కొబ్బరి నీళ్ళు ఎన్ని తాగినా కూడా శరీరంలో ఒక పెద్ద కొవ్వు ఉండదు. సో ఇందులో ఉండే మినరల్స్ మన యొక్క శరీరానికి మేలు చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.